ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. గత 20 రోజుల వ్యవధిలో పులి 2 మనుషులపై దాడి చేసి చంపింది. అడవిలో బోనులకు చిక్కకుండా కెమెరాలకు ట్రాప్ కాకుండా పులులు సంచరిస్తున్నాయి. దీంతో పులిజాడ కోసం ట్రాకర్ టీంలు రంగంలోకి దిగాయి. ఈ నెల 11వ తేదీన దహేగాం మండలంలో విఘ్నేష్ అనే యువకుణ్ణి పులి హతమార్చిన సంఘటన మరొక ముందే మరో మహిళ ప్రాణాన్ని పలిగొంది. జరిగింది పత్తిలో పోతే పత్తిలోకి వెళ్ళి పట్టకపోయింది ఆమెని. పట్టకపోతే ఇద్దరు పొలగాలు పోయి ఇడిపించిండ్లు. ఇడిపిస్తే మేము ఊరంతా ఇప్పుడు పారాస్టోల్ని అంటే పారాస్టోల్ పట్టించుకుంటలేదు. ఇదే అచ్చిళ్ళు సోషల్ పోయిండ్లు. మేము ఆ పరిస్థితి ఏంది? మేము చీపిరి కోసుకునేటోళ్ళము, కట్టెలో పోయేటోళ్ళము, గడ్డలో పోయేటోళ్ళము, ఏ పని చేసుకోకుండా ఇప్పుడు అందరం ఇళ్ళల్లో కూలి కూలి పోయేటోళ్ళము, అందరం ఇళ్ళల్లో ఉన్నాము. సర్కారు బియ్యం ఇస్తాను అంటే 5 నెలలు ఇచ్చండి. ఇప్పుడు బియ్యం 5 నెలల బియ్యం అట్టి బియ్యం తింటామా? కూరగాయలు కావా? దాన్ని చీపిరికో కోపిరికో పోతే పులి దాడి చేసింది మా మీద. దాడి చేసిన కోసం మేము ఇప్పుడు ఎటెళ్ళ తట్టలేదు. మా పరిస్థితి ఏంది అని అడుగుతాను. అంతే పత్తిర పోయినా పర పత్తిలో పట్టింది ఆమెని. పత్తి చేనులు పత్తి నేర్కోకట్నా మరి దాన్ని బంద్ చేసుడా? దీన్ని పట్టకపోతలే వాళ్ళు. 3 గంటల జరిగింది. పత్తిలో పోతే పత్తిలోకి వెళ్ళి పట్టకపోయింది ఆమెని. పట్టకపోతే ఇద్దరు పొలగాలు పోయి. కొమరంభీం జిల్లా పెంచకల్పేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన పసుల నిర్మల పత్తి చేనులోకి పనికి వెళ్ళింది. ఆమెపై పులి ఒక్కసారిగా దాడి చేసి అడవిలోకి లాక్కెళ్ళింది. నిర్మల కేకలు విని అక్కడున్న కూలీలు అరుపులు చేస్తూ బండరాళ్లు విసరడంతో దేహాన్ని వదిలి వెళ్ళింది. కానీ అప్పటికే మహిళ మృతి చెందింది. పులిదాడిలో మృతి చెందిన యువతి కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్ పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. భూగోళం మీద మానవునితో పాటు సకల ప్రాణులని బ్రతకాలంటే ముందుగా పర్యావరణం అనేటువంటిది బ్రతకాలి. ఈ పర్యావరణానికి పెద్దపులకి ఎంతో సంబంధం ఉంది. అంటే పెద్దపులు బ్రతకాలంటే అడవులు బ్రతకాలి. ఈ రెండు అనేటువంటిది మానవునితో పాటు అన్ని జీవులు బ్రతకడానికి ఆహారం కానీ ఔషధాలు కానీ ఆశ్రయం కానీ రకరకాల వనరులు కానీ ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ అడవి వ్యవస్థ. కానీ ఈ మధ్యలో మనం గమనించినట్టయితే ఈ కొమరంభీం అశ్రబాద్ జిల్లాలో అనేక పులిదాడులు జరుగుతున్నాయి. ఇటీవల అంటే సుమారు 20 రోజుల ప్రాంతంలోనే దిగిడి అనేటువంటి గ్రామంలో విఘ్నేష్ అనేటువంటి ఒక యువకుణ్ణి హతమార్చినటువంటి సంఘటన మర్చిపోకముందే మళ్ళీ అదే కొమరంభీం జిల్లాలో పెంచకల్పేట బెజ్జూర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొండపల్లి అనేటువంటి గ్రామంలో నిర్మల అనేటువంటి ఒక యువతిని మళ్ళీ చంపేసింది. అంటే పులి ఎందుకు అసలు బయటకు వస్తుంది? పులి రావడం గల కారణాలు మనం అన్వేషించినట్టయితే పులి ఉండే ప్రదేశంలో దానికి అనువైనటువంటి ఆవాసం కావచ్చు. ఈ భూగోళం మీద పులిని పట్టుకోవడానికి లేగదూడలను ఎరగవేసి 20 రోజులుగా అటవీ శాఖ అధికారులు అడవిలో గాలిస్తున్నారు. తమ వద్ద ఉన్న పులుల పాదముద్రలతో పోల్చి చూసిన అధికారులు మహారాష్ట్ర వైపు నుంచి కొత్తగా వచ్చిన పులులుగా నిర్ధారించారు. కాగజ్ నగర్ అటవీ డివిజన్ పరిధిలో దాదాపు ఇప్పటి వరకు 30 పశువులను, 2 మనుషులను పులులు బలి తీసుకున్నాయి. కంపా నిధుల వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం పులుల బారి నుండి ప్రజలను కాపాడడంలో విఫలమయ్యారని పలు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫస్ట్ ఫార్మోస్ట్ ప్రియారిటీ బేసిస్ మీద వాళ్ళకి సీట్ ఇచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎట్లా ఇంపార్ట్ చేయగలుగుతున్నా అదైతే కంపల్సరీగా టేకప్ చేస్తాం. మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ వాళ్ళు ఒక జాబ్ ఏదో ఒకటి ఇస్తా అంటున్నారు. అది కాకుండా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, 4 కొడుకులు, 2 బిడ్డలు అన్నారు. మరి ఒక ఆమె లేకపోయినా కానీ వేరే 5 గురినైనా కానీ మనం మంచిగా చదివించుకొని సో దట్ వాళ్ళంతా వాళ్ళే నెక్స్ట్ మంచి జాబ్ తెచ్చుకునే పొజిషన్లో ఉండేటట్టుగా చూస్తాం మేము. గ్యారంటీ వాళ్ళనే కాదు మా అందరికీ కూడా మనకు అదే ప్రణాళిక ఉంది. బట్ ఇప్పుడైతే ఫోర్మోస్ట్లో వాళ్ళకి లాస్ అయింది కాబట్టి తరఫున ఏమేమి మీకు సపోర్ట్ చేయాలో అన్నీ కూడా చేస్తాము. ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఇంకా హెల్ప్ ఏమేమి చేయగలుగుతాం. ఇప్పుడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 5 లాక్స్ ఇమీడియట్గా మీకు ఇస్తారు. 5 లక్షలు డిపార్ట్మెంట్ తరఫు నుంచే కాకుండా మళ్ళీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా ఏమైనా హెల్ప్ ఏమేమి చేయాలన్నా కానీ అవన్నీ కూడా చేస్తాం.